హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఎగ్ మంచూరియా. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 4 ఉడకబెట్టిన గుడ్లు తీసుకుని వీటిని పొడవుగా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. 4 పీసెస్ కింద వీటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా 4 పీసెస్ కింద ఎగ్స్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఎగ్ పగలు కొట్టి వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసుకొని ఇందులో మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు మిరియాల పొడి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, దీన్ని బాగా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 3 టేబుల్ స్పూన్ మైదా, ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మిశ్రం కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా రావాలి. ఎందుకంటే మనకి ఎగ్కి అంటుకోవాలి కదా. మనం ఒక్కొక్క ముక్కని తీసుకుని దీనికి పట్టించాలి. అందులో మనం మ్యాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మ్యాండీ పెట్టున్నాను. ఆయిల్ మరుగుతుంది కదా. నేను ఒక్కొక్కటే చందమా విడిపోకుండా దీనిపైన వేసుకుని దీన్ని రీఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, అలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాము. మనం ఎగ్ కోటింగ్ ఇచ్చిన గురించి ఎక్కడ ఇడిపోకుండా క్రిస్పీగా తయారవుతాయి. ఓన్లీ మైదాపిండి కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఇలా అంటుకోదన్నమాట. అందుకే ఎగ్ కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కాగింది కదా, అప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు నీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఇది టమాటా సాస్, చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా పెప్పర్ పౌడర్. మనం ఇందులో కారం వాడతలేదు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సోయా సాస్, దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం.
చూసారు కదా, ఇది మరీ థిక్గా ఉండకూడదు, అలానే పలచగా కూడా ఉండకూడదు. ఇలా మర్చిపోండి. అప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ విడిపట్టిలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన ఉల్లిపాయలు ఉంటాయి కదా, వెంగాయస్ వేసుకొని దింపేసుకోవాలి. అప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.